టైం అవుతుంది సార్, ఇప్పుడు ఈ డ్రాయింగ్ అవసరమా? సార్, మీకు కాఫీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కేసు మీద లేదు. మెదిలో రెక్కుదలాబా. Voyons, qui est ce garçon? Oui, oui. Nous devons les trouver et les suivre. Maintenant. Sugar. షుగర్ ఉందా? షుగర్, షుగర్ అడిగా. షుగర్ ఉందా సార్? అంటే ఇది మీ ఫ్రెండ్ ఇల్లు కాదా? ఎరా, షుగరే కదా అడిగాడు, నీ సొమ్ము అడిగారా? షుగర్ ఉందా? వైలే షుగర్. పబ్లిక్ ఫోర్లో మాట్లాడిన 5 నిమిషాల కల్లా నాకు స్పాట్ పెట్టడానికి వచ్చారు. ఫీల్డ్ నెట్వర్క్ నాకు నచ్చింది. వై ద హెల్ డిడ్ యు ఫాలో మీ? అంటే కాయిన్ ఫోన్లో మాట్లాడింది వీళ్ళని కాయిన్ చేయడానికి అన్నమాట. తొందరపడి అడ్వైస్ చేశామే, సారీ అడుగుదామా? పర్వాలేదు. ఈ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నారు? 120 కంట్రీస్ టు ఎస్ఎఫ్వి. 120 కంట్రీస్ ఆ అమ్మాయిని వెతుకుతున్నాయి. హెల్ ఫర్ ద మిల్ క్రోర్. ఆ అమ్మాయి వాల్యూ 10,000 కోట్ల. వీళ్ళు స్వయంగా వేటాడకుండా ఎవరో వేటాడిందని లాక్కు తినే కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు. నేను ఇప్పుడు ఈ అమ్మాయిని వెతుకుంటూ వచ్చినట్టు ఇంకెవరైనా వెతుకుంటూ వచ్చుంటారు. వీళ్ళు వాళ్ళని ఫాలో అయి ఉంటారు. వాళ్ళెవరో అడుగు. నటాషాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట, తన్ని కిడ్నాప్ చేయడానికి అల్బేనియన్ గ్రూప్ వాడిని కిడ్నాప్ చేసిందట. ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు, వాడిని అల్బేనియన్ గ్రూప్ కిడ్నాప్ చేశాడు. దాన్ని పట్టుకోవడానికి వాడే ఎరవుతాడు. ద మేస్ ఇస్ గెటింగ్ ఇంట్రెస్టింగ్. సార్ సార్ సార్, ఆ నోట్ అక్కడ ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? కాఫీ తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళడం తప్పు. ఏంటి సార్, మీ ఇష్టాన్ని షూట్ చేస్తున్నారు, లోపల 11 ఎవిడెన్స్ని వదిలేసి వస్తున్నాం మనం. దీనికి ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే ఫారెన్సిక్ క్రైమ్ అనాలిసిస్ అని పెద్ద లిటిగేషన్ ఎదుర్కొంటాం సార్ ఇద్దరం. ఎంతో పేపర్ వర్క్ సార్, 11 ఎవిడెన్స్ సార్. ఇటువైపు రా. నేను అటువైపు రావడం ముఖ్యమా సార్? సగం తిన్న బర్గర్, కాఫీ కప్, షుగర్ అన్నిటి మీద మన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి సార్. ఇటువైపు రా. ఏ సార్, ఇటువైపు ఉంటే ఏంటి తప్పు? 11 ఎవిడెన్స్లు సార్. 11 కాదు, 11 సార్. బర్గర్, కాఫీ కప్పు, షుగర్ డబ్బా నా కళ్ళద్దు. సార్, అంటే 12 ఐటమ్ బావా? అవును. అయ్యో, నెక్స్ట్ వన్ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మీరు ఎక్కడికైనా వెళ్ళారు సార్, ముందు నేను దీనికి వెళ్ళాలి. ఇక్కడ కొంచెం వైలెన్స్ జరిగేలా ఉంది. అప్పుడు ఆ బోట్ హౌస్ లో జరిగిందంతా రొమాన్స్ సార్. ఇది వేసుకో. అమ్మయ్యా, బుల్లెట్.